వర్క్ అవుట్ అవ్వదు. అంటే ఇప్పుడు 2-3 లక్షల దాకా ఉన్నట్టుంది కదండి ఇప్పుడు. పిల్ల ఎట్లా అండి? కాదండి చేప అదే పట్టుబడి కొట్టాయండి. ఉందండి పిల్లెట్ మీద వర్కౌట్ అవ్వదంటారా? పిల్లెట్ మీద వర్కౌట్ అవ్వదండి. అంటే 5:1 గురించా? 5:1 గురించి కాదు కానీ అండి, పిల్లెట్లో మనకి సరిపడా పోషకాలు సరిపోవట్లేదు. ఓకే, ఇప్పుడు దాకా చేస్తున్న వాళ్ళు కూడా లేదు. కొన్ని కాస్ట్ పరంగా చూసుకుంటున్నా సరే అది కూడా 50 రూపాయలు 55 రూపాయలు అలా అయిపోతుంది కేజీ. అంటే ఇప్పుడు అంటే మీరు ట్రై చేస్తారని చెప్తున్నాను. బిఎస్ఎఫ్ పిల్లెట్ అని ఒక పిల్లెట్ వస్తుంది కదండి మార్కెట్ లో, మేము అసలు వాడలేదండి. అసలు బ్లాక్ సోల్జర్ ఫ్లై లార్వాకి సంబంధించిన పిల్లెట్స్ మార్కెట్ లో దొరుకుతున్నాయండి. దాని మీద ఏమన్నా అది తక్కువగా వస్తుంది, బాగా ప్రోటీన్ ఎక్కువ కదండి బ్లాక్ సోల్జర్ ఫ్లై. తక్కువ అంటే రేట్ ఎలా అండి? రేట్ నేను అనుకోవడం ఏమన్నా ఒక 10 రూపాయలు అలా ఉంటుందేమో కేజీ. 10 రూపాయలకి పిల్లెట్ అండి బ్లాక్ సోల్జర్ ఫ్లై పిల్లెట్ అండి. మీకు బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటే తెలుసా అండి? ఏం లేదండి, నేను కొత్తగా అంటున్నారు మాట అది. నేను ఆల్రెడీ పిల్లెట్ కంపెనీలో పనిచేస్తాను. బ్లాక్ సోల్జర్ ఫ్లై అంటే ఏమి లేదు, మీకు పెంటలోని పెంటలు అంటే తౌడు అది పొలం పెట్టినప్పుడు తెల్లగా ఒక పురుగు పుట్టి తర్వాత నల్లగా అయిపోతుంది చూసారా గట్టిగా? అవునవును, అదేనండి బిఎస్ఎఫ్ అంటే. ఓకే, అది పిల్లెట్ రూపంలో తయారు చేస్తున్నారు. నేను యూట్యూబ్ లో కూడా వీడియోస్ చూశాను. ఓకే, ఆ పిల్లెట్ మీద ఏమన్నా అంటే మా ఫ్రెండ్ ఏమన్నాడంటే పిల్లెట్ మీద ఎవరో మ్యాపరో అన్నారండి, అంటే అందుకని అడుగుతున్నాను. మ్యాపరో అనేది కాదండి, ఇప్పుడు దాకా నేను కూడా ఎక్కడ చూడలేదు, నేను కూడా ట్రై చేయలేదు. అంటే నేను ఇప్పుడు యూట్యూబ్ లో చూస్తే పిల్లెట్ అలవాటు చేసిన పిల్లలు అమ్ముతున్నారని చెప్పి సమ్ ఎవరో వీడియో పోస్ట్ చేశారు. ఓకే, సో పిల్లెట్ మీద కూడా పెంచుతారని నాకు డౌట్ వచ్చి అడుగుతున్నాను అన్నమాట. పెంచుతున్నారని నేను అక్కడక్కడ వింటున్నాను కదండి, నాకు తెలిసి పిల్లెట్ కాస్ట్ 10 రూపాయలు అయితే కాదు. బిఎస్ఎఫ్ పిల్లెట్ నేను లింక్ షేర్ చేయమంటారా మీకు? అది వీడియో పంపిస్తున్నాను, నేను కూడా ఒకసారి చూస్తాను, నేను కూడా కొంచెం అప్డేట్ అయినట్టుంటది కదా. బిఎస్ఎఫ్ అంటే ఏంటో ఒకసారి చూడండి. అంటే నేను రాంగ్ అవ్వచ్చు, 10 రూపాయలు అవ్వచ్చు, 15 రూపాయలు అవ్వచ్చు, ఒకసారి వీడియో చూడండి. అలా కాదండి, మీరు రాంగ్ ఎందుకు మాట రాంగ్ ఎలా అవుద్ది? అది మేము కోళ్ళకి మేపుతామండి యాక్చువల్ గా బిఎస్ఎఫ్ అన్నది. ఓకే సార్, బిఎస్ఎఫ్ అన్నది మేము ఈ పిల్లలకి వీటికి. మీకు పామ్ ఆయిల్ స్లజ్ లో కూడా వస్తుంది ఆ పురుగు, మీరు చూసారా లేదు? అవునండి అవునండి. మీ పామ్ ఆయిల్ మట్టి దొరుకుతుందా అండి? అవునండి, నేను ఆల్రెడీ పిల్లెట్ కంపెనీలో అండి పనిచేసేది. మీ పామ్ ఆయిల్ మట్టిలో కూడా ఆ పురుగు పడుతుందండి? నేను ఎందుకు రా మెటల్ గురించి స్ట్రాంగ్ గా చెప్తున్నానంటే, గత 5 సంవత్సరాల నుంచి నేను డైరెక్ట్ కంపెనీలోనే పనిచేస్తున్నాను. ఏ కంపెనీ అండి? పిల్లెట్ తయారవుతుంది నేను పనిచేసే కంపెనీలో అండి, చేపల మీద కంపెనీలోనే నేను పనిచేసేది. ఏ కంపెనీ ప్రజెంట్? కంపెనీ పేరు చెప్పనండి, వీడియో అప్లోడ్ అవుతుంది. ఓకే ఓకే, కంపెనీ పేరు లేదా పేరు చెప్పండి, నేను 5 రూపాయలు అన్ని విషయాలు చెప్తాను. అంటే నాకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. అదే అదే, అది పిల్లెట్ మీద ఎవరు పెంచట్లేదండి? నాకు తెలిసిన వాళ్ళు అయితే నా చుట్టుపక్కల కూడా పెంచట్లేదండి. ఒకవేళ ఎందుకంటే పిల్లెట్ కాస్ట్ ఎంత అవుతుందో తెలీదు. మనకి గురకు వచ్చేసరికి 40 రూపాయలకు వస్తుంది కేజీ. ఓకే, ఒక కేజీ గురకు 40 రూపాయలకి 38 రూపాయలు డిమాండ్ బట్టి 35 రూపాయలు కూడా దొరికిన రోజులు ఉన్నాయి. డైరెక్ట్ గా చెరువులోనే లాక్కుంటే 20 రూపాయలు కూడా వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాంతో పోలిస్తే ఒక కేజీ వచ్చేసరికి 40 రూపాయలు ఖర్చు అవుతుందంటే మనకి పెద్ద కాస్ట్ ఏం కాదు కదా. నార్మల్ పిల్లెట్ వచ్చేసరికి మీరు టాప్ మోస్ట్ కంపెనీలు ఈ పంగాసు రూప్చంద్ వీటికి వేసే వాడే పిల్లెట్లే 36 రూపాయలు 37 రూపాయలు అవుతుంది ఫీడ్ కాస్ట్. ఇది గురకు వచ్చేసరికి మనకి 38 రూపాయలు 40 రూపాయలకి ఇది వచ్చేస్తుంది కదా. అంటే నా క్వశ్చన్ ఏంటంటేనండి, ఇప్పుడు ఫంగస్ అన్న చేప పిల్లెట్ మేపితే వర్కౌట్ అవ్వట్లేదు అంతవరకు? ఓకే, పిల్లెట్ వర్కౌట్ అవుతుందండి, ఫంగస్ కానీ రూపచంద్ర కానీ శీలావతి కానీ కట్లకు కానీ. పిల్లెట్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది అన్న? 60 రూపాయలు చిల్లర కూడా లేదు కదా. లేదన్న, పిల్లెట్ ఫంగస్ కి రూపచంద్ కి కట్లాకి శీలావతికి నెక్స్ట్ ఇంకేమన్నా వీటికి వర్కౌట్ అవుతుంది, పుండు కప్పకు వర్కౌట్ అవ్వదు అంటున్నా నేను. నేను అదే, నా క్వశ్చన్ అదేనండి, నేను అడగబోతుంది. ఇప్పుడు పిల్లెట్ మేపితే ఫంగస్ కి కానీ వీటికి కానీ మనకు వర్కౌట్ అవ్వట్లేదు, వేస్ట్ లేకపోతే ఇంకోటో వేస్తున్నారు ఫంగస్ కి. ఓకే ఓకే, కానీ పండుగప్ప వరకు వచ్చేటప్పటికి పండుగప్ప రేట్ ఎక్కువ కదా? అవును, కానీ మీరు అనేది ఏంటి, దీనికి ఇప్పుడు ఫంగస్ కి ఇచ్చే ఫీడ్ దీనికి ప్రోటీన్ సరిపోదు అంటున్నారా మీరు? సరిపోదు,
ప్రోటీన్ సాల్ట్ అసలు నేను ఇప్పుడు దాకా ప్రయోగం కూడా చేయలేదు అసలు. అది ఒకవేళ ఏమన్నా చేసి అన్నా చేస్తే చాలా మందికి తెలుస్తుంది కదా అంటున్నానండి. అవునవునవును, డెఫినెట్లీ ఖచ్చితంగా అండి. ఇప్పుడు అదే అదే చేప ఇది నాన్ వెజిటేరియన్, అది నాన్ వెజిటేరియన్. అవును. ఇంకా కమింగ్ టు ఫంగస్, ఇంకా ఆయిలీ బాడీ బిల్డప్ చేసుకుంటే కానీ మీకు వెయిట్ రాదు. అవును. పండుగ మొత్తం ఫ్లెష్ ఏ ఉంటుంది. అవును. బై ఛాన్స్ ఏమైనా వర్కౌట్ అయితే పిల్లెట్ కల్చర్ చాలా బాగుంటారు కదా అని అంటున్నానండి. ఒకసారి ట్రై చేయాలండి దాని కూడా. చాలా పెద్ద బ్రీడర్ ని అడిగానండి నేను, ఇప్పుడు వచ్చి ఎవడో చేయలేదు అన్నాడు. ఎవరో ప్రయోగం చేయలేదండి కదా. నేను చాలా పెద్ద అంటే ఫిష్ ఆంధ్ర టైప్ లో మొత్తం మీకు చాలా పెద్ద కల్చర్ చేసిన ఆయన్ని అడిగాను నేను. అదే సార్, అదే సార్. చేయలేదు, ఎవరు ప్రయోగం చేయలేదు అన్నాడు. చేయలేదండి ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడు ఒక కట్ట తీసుకొచ్చినా, ఒక కేజీ తీసుకొచ్చినా 40 రూపాయలు తీస్తే చెరువులో పోయాలి, అది తినకపోతే వేస్ట్ అయిపోద్ది. 40 రూపాయలు ఎందుకు వేస్ట్ చేయడం అని రైతు ఆలోచిస్తారు. అట్లా కాదు సార్, అట్లా కాదు నేను అనేది. మీరు పండుగప్పుడు ముక్కలు కొట్టేసినా, అది సారీ ఈ తిలాపీని ముక్కలు కొట్టేసినా తినదు పండుగప్పుడు, ఒక అలవాటు లేకపోతే తినదు కదా సార్. అవునవును. అలవాటు అనేది ఏం కానీ, ఒక రోజు రెండు రోజులు తిందు, మూడో రోజు కంపల్సరీగా తింటది. నేను చూసింది ఏంటంటే యూట్యూబ్ లో డైరెక్ట్ పిల్లలు కొరమెల పిల్లలు గ్యాస్ తింటే ఎలా అయితే వస్తున్నాయో అలా అలా వచ్చేస్తున్నాయి పండుగ పిల్లలు. అలా ఫీడ్ కాస్ట్ ఎంత అవుతుంది ఒకసారి ఏమన్నా చెప్పారా సార్ ఆ వీడియోలో చూసిన దాంట్లో? వాళ్ళు అందులో పాంప్లెట్ ఐ మీన్ కంప్లైంట్ మీద పెట్టిన దాంట్లో 90 రూపాయలు ఎంతో పెట్టినట్టున్నారు. ఫీడ్ కాస్ట్ కటింగ్ అన్నది ఏ ఫీడ్ అన్నా మనం కొట్టిన తర్వాత తేలితే వచ్చి తినేస్తుంది కదండి. 90 రూపాయలు ఒక కేజీ అవుతుందండి, మీరు చెప్పిన ఆయన చెప్పిన ప్రకారం. ఒక కేజీ పుండుగప్ప సైజ్ రావడానికి ఎన్ని కేజీలు మేత తినడం చెప్పాడు? నా లెక్క అయితే ఒక 5 కేజీలు తింటారంటారా సార్? 5 కేజీలు. ఓకే, 90 × 5 కేజీలు ఎంత అయింది? 90 రూపాయలు మేపమని కాదండి నా అభిప్రాయం. ఫంగస్ మేత 30 రూపాయలు 35 రూపాయలు ఉంది కదండి పిల్లెట్. 35 రూపాయలు అండి, 450 రూపాయలు అయిందండి. అది వర్కౌట్ అవుతుందా అని ఎలా అవుద్ది? అవ్వదు. ఎంత సార్ కేజీ ఎంత ఇప్పుడు? అది టన్ ఎంత అండి ఇప్పుడు? ఎంత ఉంది అంటే 450000, 480000 అలా, 5 లక్షల లోపు. ఓకే, 200 రూపాయలు మ్యాథ్కి ఎలా అవుతుంది అనుకుంటున్నాను. ఎలా అవుతుంది సార్? 200 రూపాయలు 5 కేజీలు 90 రూపాయలు చెప్పి 450 రూపాయలు అయిపోయింది, 450000 అయిపోయింది. 90 కాదు సార్, 35 రూపీస్ మీరు చెప్తున్న ఫంగస్ ఫీడ్ వేస్తే అవ్వదు, అది వర్కౌట్ అవ్వదండి. ఆ ప్రోటీన్ సరిపోదు అంటారు మీరు? ఇంపాసిబుల్. అదే పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు అంటే ఫీల్డ్ లో ఉన్నారు కదా, టేస్ట్ చూడండి అంటున్నా. మీరు ఏం చేస్తారు సార్? నేను జియోలో వర్కింగ్ అండి. జియోలో వర్క్ చేస్తున్నారా సార్? అవును. చెరువు ఏమైనా చేస్తున్నారండి? ఫిషర్ అంటే నాకు ఇంట్రెస్ట్ సార్ బాగా. మా ఫ్రెండ్, మా బ్రదర్స్ అందరు కూడా. మీరు కనీసం దిగలేదు కదా? నీకు మీకు ఒక వీడియో పెట్టారండి నేను, ఆల్రెడీ రీసెర్చ్ చేసింది. పుండుగప్ప గురించి రీసెర్చ్ ఉంది మనకి. బంగ్లాదేశ్ కంపెనీ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు పుండుగప్ప మీద రీసెర్చ్ చేశారండి, ఫీడ్ సంబంధించిన కూడా. ఫీడ్ ఫార్ములా కూడా ఇచ్చారు ఆల్రెడీ వాళ్ళు. మనకి కాస్ట్ వేసుకునేసరికి ఏమవుతుందండి అంటే, పుండుగప్ప ఫీడ్ వచ్చేసరికి హై ప్రోటీన్ ఉండాలి కంపల్సరిగా, సుమారు 50 ప్రోటీన్ ప్లస్ ఉండాలి. సార్ నేను అదే చెప్తున్నాను, దాని దగ్గరికే నేను వస్తున్నానండి. ఫీడ్ దగ్గరకు వచ్చారని మీరు అదే చెప్పినప్పుడు, 50 ప్రోటీన్ ప్లస్ ఉన్న ప్రోటీన్ తీసుకొచ్చి మనం వేస్తుంటే ఫీడ్ కాస్ట్ అనేది సుమారు 55 రూపాయలు 60 రూపాయలు దాటేస్తుంది ఒక కేజీ వచ్చేసరికి. అదే కేజీ ఫీడ్ తెలాపియా గానీ, లేక కేఫ్ఐ గానీ, లేదా రొయ్య పొట్టు గానీ, ఏదైనా ప్యూర్ నాన్ వెజిటేరియన్, ప్యూర్ నాన్ వెజ్, ఇది నాన్ వెజ్ కదా, మీట్ అనేది 45 ప్రోటీన్ ప్లస్ ఉంటుందండి ప్రతి చేపలో. మనకి 40 రూపాయలకి 38 రూపాయలకి చెరువు దగ్గర నుంచి నువ్వు లాక్కుంటే 20 రూపాయలకు కూడా దొరికిన రోజులు ఉన్నాయి. ఇలా అయితేనే వర్కౌట్ అవుతుంది అంటే, వర్కౌట్ అవుతుందని నేను అంటలేదు. రేటు కంపారిజేషన్ వీడు వచ్చేసరికి కాస్ట్ 60 రూపాయలు పడుతుంది అంటే, డైరెక్ట్ తెలాపియా గురక, చైనా గురక, నెక్స్ట్ ఇది మీకు 40 రూపాయలకి వచ్చేస్తుంది. వీడు కాస్ట్ 20 రూపాయలు పడిపోయింది అక్కడ. ఒక కేజీ అవుతాక 4 కేజీలు 5 కేజీలు తినేస్తుంది చేప. మీరు 40 రూపాయలు కానీ యావరేజ్ మీకు 38 రూపాయలు దొరకలేదు, 40 రూపాయలకే దొరుకుతుంది. ఇప్పుడు బాగా టైట్ సమ్మర్ కాబట్టి 40 రూపాయలు ఇంటూ 5 కేజీలు కొట్టండి ఒకసారి,
ఎంత ₹200 కేజీ అవుతుంది. ఇప్పుడు కేజీ వచ్చేసరికి 400 నుంచి 450 రూపాయల వరకు మధ్యలో ఉంది. ఒక టన్ తీయడానికి ₹2 లక్షలు ఖర్చు అవుతుంది. ఇంకో ₹2 లక్షలు దీని మీద మిగులుతుంది. అదే ఫీడ్ మీద వేసుకుంటే ఏం మిగలవండి. మీకు ఫీడ్ మీద కంపేర్ చేసుకున్నకి ఏదైనా ఫైనల్ గా మనం చెరువులో పోసి తీసేది రూపాయి అంతే కదా. చెరువులో చేపకు మేట నిర్మిస్తున్నావు, రూపాయి పెడుతున్నావు, మళ్ళీ రూపాయి తీసుకుంటున్నావు. ఈ రెండే ఉంటాయి ఫైనల్ గా. ఎంత పెట్టుబడి పెట్టాం, ఎంత ఖర్చు అయింది, ఎంత లాభం వచ్చింది. నేను బిఎస్ఎఫ్ పిల్లెట్ కి సంబంధించి లింక్స్ మీకు షేర్ చేస్తాను. చేయండి, నేను కూడా ఒకసారి చూస్తాను. ఉపయోగపడితే డెఫినెట్లీ ఖచ్చితంగా సార్ నాకు సార్ పంపిస్తాను. నేను కూడా చూస్తే ఏంటంటే నాలాంటి వాడికి తెలిస్తే 10 మందికి తెలిసే అవకాశం ఉంటది. అవును, నేను బిఎస్ఎఫ్ అంటే ఏంటో కూడా మీకు పంపిస్తానండి. నేను కూడా చూస్తాను. దాని ఫుల్ ఫామ్ వచ్చి బ్లాక్ సోల్జర్ ఫ్లై అండి. ఓకే సార్, ఓకే సార్, డెఫినెట్లీ. అది ఒక ఏగలా ఉంది, తర్వాత లార్వా స్టేజ్. అదేనండి, ఆల్రెడీ చూసానండి, నాకు కూడా ఐడియా అనుకుంటా. అది పిల్లెట్స్ తయారు చేస్తున్నారండి ఇప్పుడు. అంత ప్రోటీన్, అది ప్రోటీన్ ఎంతో సారి దానికి ఏమైనా మీద ఏమైనా చెప్పాడా? అన్నీ ఉంటాయి, నేను పెడతాను మీకు. ఒకసారి పంపిస్తే చూస్తానండి. ఎందుకంటే ఒకవేళ వర్కౌట్ అయితే మేము వాడతామండి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఆయన రొయ్యలకు కూడా మేపుతున్నాడు, అది కూడా యూట్యూబ్ లో ఉంది. అవునా సార్? సార్ నాకు లింక్ పంపిస్తున్నాడు, చూస్తాను. నేను పంపిస్తాను, చూడండి మీకు. ఓకే సార్, ఓకే ఓకే సార్, నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.